జంక్షన్లో బడ్డీ. జంక్షన్లో బడ్డీ కథ చదివి జంక్షన్లో బడ్డీ మేల్మి బంగారు కడ్డీ మీ ప్రతిభకు చక్రవడ్డీ అన్నారు ఆరుద్ర చాసోతు. ఈ కథ గోలుగోలుమని ఏడుస్తూ, ఎల్లమ్మ తల్లి ఎందుకు నాకు ఆపద తెచ్చిపెట్టావు ఎల్లమ్మ తల్లి అంటూ రామయ్య ఎల్లమ్మని ప్రశ్నించడంతో మొదలవుతుంది. రామనాయుడు కుయుక్తితో చేసిన మోసము, రామయ్య అమాయకత్వము, మూఢనమ్మకాల వ్యంగ్యాత్మిక చిత్రీకరణ ఈ కథలో కనిపిస్తుంది. కథ విందాం. కథ పేరు జంక్షన్లో బడ్డీ. ఎందుకు నాకు ఆపద తెచ్చిపెట్టావు ఎల్లమ్మ తల్లి? ఏనాడు నీ మొక్కు చెల్లించలేదు ఎల్లమ్మ తల్లి అని గోలు గోలుమని రామయ్య గుడిసెలో పెళ్ళాం పిల్లల మధ్య ఏడుస్తూ ఎల్లమ్మని ప్రశ్నించాడు. ఎల్లమ్మ వాళ్ళ ఇలవెలుపు, ఎల్లమ్మ సిరులకి ఏటా కొత్త కోక, కోడిపిల్ల మొక్కు చెల్లిస్తారు. ఇంట పుట్టిన తొలి ఆడపిల్లకి ఎల్లమ్మ పేరు తరతరాలై పెట్టుకొస్తున్నారు. రామయ్య మేనత్త ఎల్లమ్మ, వాడి తండ్రి మేనత్త ఎల్లమ్మ, పెళ్ళై కాపురానికి వెళ్ళిన వాడి పెద్ద కూతురు ఎల్లమ్మ. అందరినీ తరతరాలై ఎల్లమ్మ కాపాడుతున్నది. అందుకే ఎల్లమ్మ తల్లికి దయతప్పి ఎందుకు ఈ ఉత్పాతం తెచ్చిపెట్టింది అని రామయ్య ఎల్లమ్మనే గోలపెట్టి అడుగుతున్నాడు. పూర్వం వాళ్ళ ఇంటి ముసలమ్మకి ఎల్లమ్మ పూని మంచి చెడ్డలు చెప్పడం ఉండేది. ఇప్పుడు ఎల్లమ్మ ఇంట్లో ఎవరి వంటి మీద వాలి పోనడం లేదు. ఏమిటి సాధనం ఎల్లమ్మ తల్లి అని పొలికేక పెట్టాడు. ఆ కేక విని పక్కింటి పోలిగాడు గుడిసెలోకి దూరాడు. ఏటైందిరా రామయ్య అని అడిగాడు. ఇదిగోల మనల్ని కొట్టేసిందిరా పోలిగా అని ఏడ్చింది రామయ్య పెళ్ళం. ఎవరు గోలేం చేస్తుంది ఎల్లమ్మ చూస్తే తల్లికి ఎందుకో దయ తప్పింది అన్నాడు రామయ్య. ఎల్లమ్మ పోలేరమ్మ కాదురా, నీకేటొచ్చిందిరా ఏడుస్తున్నావు, ముందది చెప్పరా అన్నాడు పోలిగాడు. దిక్కుమాలిన మున్సిపాలిటీ ఓరు బడ్డీ తీసేయమన్నారు అని ఏడ్చింది సీతమ్మ. వాళ్ళ బతికే బడ్డీ. వాళ్ళ గూడెంలోకి పోయే జంతి ఒక ఇరుకు గొంది, అందులో ఎద్దుబండి పోలేదు. ఈ మధ్య రిక్షాలు వస్తున్నాయి. ఆ గొంది 25 గజాలు సాగి రోడ్డును కలిసి 3 రోడ్ల జంక్షన్ అయింది. ఆ జంక్షన్ దగ్గర మురిక్కాలువ మలుపు తిరుగుతుంది. ఆ మలుపు మీద రామయ్య బడ్డి 30 ఏళ్ళై ఉన్నది. ఇది రామునాయుడు దెబ్బ అని వెంటనే అన్నాడు పోలిగాడు. రామునాయుడు వాళ్ళ వార్డు కౌన్సిలరు. అందరినీ అమ్మా బాబు అంటూ కళ్ళా వెళ్ళా బతిమాలి గడ్డాలు పట్టుకొని కులపోళ్ళందరినీ కూడగట్టి కులం బలంతో కౌన్సిలర్ అయి కూర్చున్నాడు. వాడి మీద పోటీ చేసిన వాడు వేలు ఖర్చు పెట్టినా గూడెల్లో టెంకిజల్ల కొట్టేశారు. నిన్న మొన్నటిదాకా రామునాయుడు గోచి పెట్టుకుని ఎడ్లని తోలికెళ్ళినవాడు. బండీరాముడు కావలసిన వాడు చిలక్కట్టు కట్టి జలతారుకొండు ఆ పై మీద వేసుకుని కౌన్సిలర్ అయి కూర్చున్నాడు. అమ్మ ఎంత మాట అన్నావురా, రామునాయుడు చిన్నప్పటి నుంచి దద్దా దద్దంటున్నాడు నొగ్గడురా, ఆడు నా జౌలికి వచ్చినాడంటే నా అన్నాం మనం అన్నాడు రామయ్య. ఆడి దెబ్బేనని నా నమ్మకం, ఇప్పుడు కాసిన ఆడే కాయాలి, ఆడికాడికే ఎళ్ళు కాగితం చూపెట్టు అన్నాడు పోలిగాడు. వెళ్ళాడు రామయ్య రామునాయుడింటికి. నాయుడు ఇంటి రూపే మారిపోయింది. వీధరుగు మీద ఇనప మడత కుర్చీలున్నాయి. ఇనప ఈజీ చైర్లో కూర్చుని ఉన్నాడు రామునాయుడు. తల్లారేసరికి చుట్టూ జనం నిండిపోయారు. రామయ్యను చూడగానే రామునాయుడు కుర్చీలోంచి లేచిపోయి, దద్దా ఏమిటి ఇలాగొచ్చినావు అని అల్లంత దూరం నుంచి తీయగా నోరారా పలకరించాడు. రామయ్య ప్రాణం హమ్మయ్య అని కుదిరపడ్డాది. కౌన్సిలరివి కదా, నాకేటొచ్చిందో తెలవదా, చూడి కాగితం అని నోటీస్ అందించాడు. చూసి ఆశ్చర్యపోయిపోయాడు రామునాయుడు. ఎంత పని అయిపోయింది, ఊళ్ళో చాలా బడ్డీలకు గాలొచ్చింది, అందులో నీదుందనుకోలేదు, కొనుక్కుంటాను, ఇప్పుడే వెళ్తాను, నోటీస్ నా దగ్గర ఉండని. దద్దా నువ్వు ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాను అంత అన్నాడు కౌన్సిలరు రామునాయుడు. అమ్మయ్యా రామునాయుడు, బడ్డీ నా బతుకు సుమా, ఈ ఆపద గట్టెక్కితే ఎల్లమ్మ గొర్రెపిల్ల నేటేసి తెచ్చి నీకిచ్చుకుంటాను, ఎల్లమ్మ నీ గాడికి తీసుకొచ్చింది, ఇంకా నీదే భారం అన్నాడు రామయ్య. దద్దా నువ్వు వెళ్ళు, మధ్యాహ్నం నీ ఇంటికి వచ్చి ఏకబురు చెబుతాను, నానంతా చూస్తాను, ఎల్లు అని సాగనంపాడు. అమ్మయ్యా ఇంకా పర్వాలేదు అని చల్లబడ్డాడు రామయ్య. కొండంత ధీమాతో నాకేమని రామయ్య ఉన్నాడు. మధ్యాహ్నం రామునాయుడు అన్ని వివరాలు కనుక్కొని రామయ్య ఇంటికి వెళ్ళి చెప్పాడు. ఏమిటి చెప్పాడు? దద్దా పెద్ద సిక్కే వచ్చింది,
నీవు ఒక్కడికే రాలేదు. ఊళ్ళో 30-40 బడ్డీలు వాళ్ళకు వచ్చింది. ట్రాఫిక్ పెరిగిపోయింది. జంక్షన్లో బడ్డీలన్నీ పీకిమన్నారు. అసాధ్యంగా వచ్చింది. ఎలాగాని తటపటాయిస్తున్నాను అని గుడిసెలోకి దూరి నిండు అభిమానంతో చెప్పాడు రామునాయుడు. పక్క నుంచే వింటున్న పోలిగాడు లోపలికి దూరాడు. అసాధ్యం వచ్చింది కనుకనే నువ్వు సాధ్యం చేయాల అన్నాడు పోలిగాడు. చేస్తానురా, అదే తటపటాయిస్తున్నాను. కమిషనరు యాక్షన్ తీసేసుకున్నాడు, అక్కడే చిక్కుగా ఉంది. ఏదో అస్త్రం వేస్తాంలే అన్నాడు రామునాయుడు. రామునాయుడు, నువ్వు ఆడుతున్న మాటలు నాకు ఎట్టి తలవడం లేదు. చల్లటి మాట చెబుతామని పిల్లాది చూస్తున్నాము. పిల్లలు మాము ఇప్పుడు ఏ గంగలో పడ్డాము? బడ్డీ మా బతుకు, వెరగందుందా అని ఏడ్చింది సీతమ్మ. రామయ్య గోడకి జారిపడి పక్కకు వాలిపోయాడు. మాటంట మాట రాలేదు. ఎంత మాట అన్నావు సీతమ్మ, బడ్డీ ఒగ్గేస్తాను, బతుకులో బుగ్గేస్తే ఊరుకుంటామా? అందుకే తటపటాయిస్తున్నాను అన్నాడు రామునాయుడు. చటీమని రామయ్య లేచాడు. ఇదిగో నీ బడ్డీ, ఇక్కడ బతుకు అని ఆర్డర్ తేకపోయినావా? నుయ్యో గొయ్యో చూసుకుంటాను అన్నాడు. ఎందుకురా అటువంటి మాటలు, ఈ కాగితం మీ సంతకం చెయ్యి అని కాగితం తీసి దాని మీద తాను రాయించిందే చదివాడు. రామునాయుడు చాలా బాగా రాయించాడు, చాలా బాగా చదివాడు. అంత వాడవుతాడని చిన్నప్పుడు ఒక్కరనుకోలేదు. గూడెం మొత్తానికి మొనగాడు ననిపించుకుంటున్నాడు. మహారాజశ్రీ కమిషనరు గారి దివ్య సన్నిధికి రామయ్య రాసుకున్న పిటిషన్ విన్నపాలు, వడ్డీ చరిత్ర అందులో పూర్తిగా ఉంది. రామయ్యకి 10 ఏళ్ళు పట్టున లేనప్పుడు తండ్రి చచ్చిపోతే రామయ్య తల్లి పిల్లల్ని పెంచడానికి వేరే మార్గం లేక గొంది చివర జంక్షన్లో కాలవ మలుపు మీద అడ్డంగా 2 చెక్కలు వేసి తొలిసారిగా దుకాణం పెట్టింది. నీడకి పెద్ద తాటాకుల గొడుగు నిలబెట్టింది. దాని కింద కూర్చుని కొబ్బరుండలు, చకిలాలు, జంతికలు, బూరెలు, పుణుకులు జంగిళ్లల్లో పెట్టి అమ్మేది. బఠానీలు, కొమ్ము శనగలు, మురీలు బుట్టలతో పెట్టి గిద్దలతోనూ సోలలతోనూ అమ్మేది. ఉడకబెట్టిన దుంపలు, కర్రపెండలం ముక్కలు, తేగలు, మొక్కజొన్న పొత్తులు అమ్మేది. వేరుశనక్కాయలు గుడ్డల మీద పోగులు పెట్టి అమ్మేది. ఆ దుకాణంతో రామయ్యని పెంచి పెద్దవాణ్ణి చేసింది. దాంతో ఆడకూతురికి పెళ్లి చేసింది, దానికి పురుళ్ళు పోసింది. రామయ్య తల్లి చచ్చి స్వర్గాన ఉంది. ఆ రోజులు వెళ్ళాయి, ఆ మనుషులు వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళ వార్డుకి భుజంగరావు గారు కౌన్సిలర్గా ఉండేవారు. ఆయన గుర్రపు బగ్గి మీద వచ్చేవారు. వార్డు వాళ్ళు ఏ ఇబ్బంది చెప్పుకున్నా పట్టించుకునేవారు. రామ మందిరం చుట్టూ ఉన్న మున్సిపల్ స్థలం ఆ ప్రభువే ఇప్పించాడు. ఇప్పుడు మందిరం చుట్టూ కొబ్బరి మొక్కలు, పువ్వుల మొక్కలు వేశారు. గూడానికి గొప్ప రామ మందిరమే, ఊళ్ళో ఇంకే రామమందిరానికి అంత అందం లేదు. అంతేనా, దుకాణం పెట్టుకోవడానికి కాగితం పుట్టించాడు. సంతకం రాని తల్లి చేత వేలుముద్ర వేయించి కాగితాలు ఇప్పించాడు. ఏటా అప్పటి నుంచి బడ్డీకి పన్ను కడుతున్నారు. రామయ్య పెద్దవాడే గొడుగు తీసి బడ్డీ వేశాడు, పిల్లి కొట్టుగా మార్చాడు. తల్లి అమ్మినవన్నీ అమ్ముతూ చుట్ట, బీడి, సిగరెట్లు, సోడా వగేరాలు పెంచాడు. గూడెల్లో ఎవరికేం కావలసినా రామయ్య కొట్లో కొనుక్కోవలసిందే. అమాయకుడు ఎల్లమ్మని నమ్ముకొని బతుకుతున్నాడు. చుట్టలు చుట్టుకుంటూ బడ్డీలో కూర్చుని బతికాడు, బతికేస్తున్నాడు. శనివారం రాత్రి రామ మందిరంలో భజన చేసినప్పుడు రామయ్య కంఠమే మీదకి లేచి ఎంత దూరానికైనా వినపడుతుంది. రామయ్య దైవభక్తి అబద్ధపు భక్తి కాదు. అమాయకంగా బడ్డీ మీద బతకడమే కాక బాగా డబ్బు చేశాడు. ఎంత చేశాడో ఎవరికీ తెలియదు, కానీ చేశాడని సీతమ్మ మెడలో బంగారమే చెబుతూ ఉంటుంది. అందుకే గూడెల్లో కన్నెర్రగా ఉంది. రామయ్య బడ్డీకి గాలి వచ్చిందంటే గూడెల్లో అంతే కావాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గూడెమంతా గుప్పు మంది, పైకంతా అన్యాయం, దానికి ఏదో ఉపాయం చూడాలని అంటున్నారు. రామునాయుడు పిటిషను పకడ్బందీగానే ఉంది. 30 ఏళ్ళై పన్నులు కట్టుకుంటూ ఉన్న బడ్డీ తీసేయడం అనడం న్యాయం కాదని దాని సారాంశం. రామయ్య సంతకం చేశాడు, ఎల్లమ్మ మీద భారం ఉంచాడు. ఇంతకీ ఏమైంది? ససేమిరా పనికిరాదు, తీసేయాలన్నారు. ట్రాఫిక్ అడ్డంగా ఉంది, అసలు ఆ గొంతుని వెడల్పు చేయవలసి ఉంది. గుడిసెల అడ్డం లేకపోతే రోడ్డు వెడల్పు అయిపోయేదే. మున్సిపాలిటీకి డబ్బు లేదు కానీ గుడిసెలు పీకేసి రోడ్లు విశాలంగా చేయవలసిన పథకాలు ఉండడం ఉన్నాయి. ఇళ్లనే పీకేయవలసి ఉంటే బడ్డీల నుంచుతారా? ఒక్క పోలిగాడే కాదు, గూడెల్లో ఆడా మగ రామునాయుని నిలదీసి అడిగేశారు. ఏమిటి ఘోరం అంటూను. రోజులు అలాగున్నాయి అన్నాడు రామునాయుడు. కుడి ఎడమ లేదా, ఉపాయం చూడాలి అన్నారు గూడెం వారు. ఇప్పుడు మనుషులతో మాట్లాడగలమా? వాళ్ళ దాహాలు ఎలాగున్నాయి? ఏనుగు తొండాలు సాపుతున్నారు అన్నాడు రామునాయుడు. అక్కడికి వచ్చింది. ఎల్లమ్మకి గొర్రెపిల్లని బలి వేస్తానన్నాడు రామయ్య.
మనుషులు బలికోరే వారున్నారు. ఎల్లమ్మకి బలి వేయకపోతే ఊరుకుంటుంది, మనుషులకి బలి వేయకపోతే ముప్పు వచ్చి పడుతుంది. పారేద్దన్నాయన, పారేసేన బడ్డీ మాకు నిలబెట్టు అన్నది సీతమ్మ. అలాగ సెయ్యి అన్నాడు పోలిగాడు. రామయ్య నోట అంట మాట రాలేదు. ఆ మాట మీ నోటంటే బాగుంటుంది, నా నోటితోటంటే నేనేదో తినేసినట్టు ఉంటుంది అన్నాడు రామునాయుడు. దద్ద దద్ద అంటావు, దద్దనేసేస్తావు సెయ్యి, ఎవడికి ఇయ్యాలో ఇయ్యి అన్నాడు బాధతో రామయ్య. ముందు 200 జత పెట్టు, అది చూసేద్దాం అన్నాడు రామునాయుడు. ఆ రాత్రి రామయ్య రామునాయుడు ఇంటికి వెళ్ళి 200 ఇచ్చాడు. మన్నాడు ఆఫీస్కి వెళ్ళి రామునాయుడు వచ్చాడు. పైసా ఎవడికి ఇయ్యలేదు అన్నాడు. అనైందా అన్నాడు ఆదుర్దాగా రామయ్య. పనవుతుందంటే ఇయ్యను, ఎందుకు నీ డబ్బు పాడు చేయడం, ఇందా నీ డబ్బు అని తిరిగి ఇచ్చేశాడు డబ్బు. పని కాలేదు, జంక్షన్లో బడ్డీ ఉండడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. ఎల్లమ్మ తల్లో అని నెత్తి మీద చేతులు పట్టుకుని ఏడుస్తూ రామయ్య కుంగిపోయాడు. ఏడిస్తే ఏం లాభం రా, ఉపాయం చూడాలి. నాకొక్కడు తట్టింది, చెప్తా విను. దద్దా? నేను దద్దని కాదు, దద్దమ్మని. ఇక నాకేం చేస్తావు నువ్వు? వినరా దద్దా, చెప్పు అయితే. జంక్షన్ దగ్గర ఇక బ్రహ్మధనం కాదు, అక్కడ ట్రాఫిక్ రద్దీ ఎక్కువైంది. అయితే ఒక్కటి చెయ్యొచ్చు, ఏటంటావా? జాగ్రత్తగా విను. ఇప్పుడు నీ బడ్డీ ఉందా, దాన్ని ఒక 10 గుందిలోకి జరిపి కాలువ మీద పెట్టుకుంటావా చెప్పు. ఒక్క 10 అంటే 10 లోపుకి జరుపుకో. ఆర్డర్ వేయించి ఇస్తాను, గూడె మధ్యలో ఉంటుంది, నీ బేరం ఎక్కడికి పోదు, ఆలోచించి చెప్పు అన్నాడు రామునాయుడు. ఘనమైన ఆలోచన చెప్పినావు రామునాయుడు, చెయ్యి. గూడెం బేరం ఎక్కడికి పోదు అన్నాడు పోలిగాడు. ఓ చెయ్యి, అది చాలు అన్నది సీతమ్మ. బాగుంది, ఎల్లమ్మ దయతో అలా చేయించు, జరుపుకుంటాను, అది సానా అన్నాడు రామయ్య. చెప్పాను కానీ దానికి దూతలున్నారు, ఖర్చు అవుతుంది అని నసిగి చెప్పాడు రామునాయుడు. ఈయనే ఇచ్చాను 200, అప్పు తేనే తెచ్చాను, 200 ఒట్టుకెళ్ళు అన్నాడు రామయ్య. రామునాయుడు డబ్బు మళ్ళీ పట్టుకెళ్ళాడు, మరో పిటిషన్ రాయించాడు. కాస్త 10 గొందిలోపుకి బడ్డీని జరిపి పెట్టుకోనివ్వమని అజ్జీ వినపములు. ఈ మాట పట్టుకెళ్ళిన 200 ఇంటికి తిరిగి రాలేదు. ఆర్డర్ 3 పడిపోవలసిందే, అంతా అయిపోయింది. మీరు ఏ కారణం చేతో కమిషనర్ సంతకం అయ్యి కాగితం బయటకు రాలేదు? రామయ్య దివాలు పడిపోయాడు. డబ్బు పోయింది, శని పట్టుకుంది, కమిషనర్ ఎందుకు సంతకం చేయలేదు అడిగాడు పోలిగాడు. కొద్ది రోజుల్లో ఆయన బదిలీ అయ్యి వెళ్ళిపోతున్నాడు, రాబట్టుకోవాలని ఆశ ఉండదా అన్నాడు రామునాయుడు. చచ్చిపోనాము అన్నారు సీతమ్మ. చేస్తానన్నాడు, కాగితం దగ్గరకు వచ్చేసరికి నిలబెట్టేసినాడు అన్నాడు రామునాయుడు. ఏ పాటిస్తే సరిపోతుంది అని ప్రశ్నించాడు పోలిగాడు. అమ్మో, కమిషనర్ గారికి మనం ఇచ్చుకోగలమా అన్నాడు నాయుడు. మరి 200 ఎవరికి ముట్టినాయి? ప్రశ్నించాడు పోలిగాడు. క్రింది దూతలకి రా, పెద్ద దూతలకి ఎంత? 500 తక్కువైతే ముట్టడు. అమ్మో, మాము ఇచ్చుకోలేము అన్నాడు రామయ్య. అడి కొంప కంకి పెట్టేయమను అన్నాడు పోలిగాడు. అమ్మో, ఎక్కడతాము అని ఏడ్చింది సీతమ్మ. ఇదంతా ఎందుకు ఇలాగ వచ్చింది అని నెత్తి మొత్తుకున్నాడు 2 రామయ్య. దద్దా, ఇప్పుడు లోకం అలాగుంది అన్నాడు నాయుడు. అయితే నన్ను నేర్చేయమన్నావు అడిగాడు రామయ్య. ఈ కమిషనర్ ఎలాగ పోతున్నాడు, మరొకడు వస్తాడు, అంతవరకు ఉందాం అన్నాడు నాయుడు. క్రింది చూతులకి ఇచ్చిన 200 మాట? ప్రశ్నించాడు పోలిగాడు. తిరిగి నా కొడుకులు ఇస్తారా? అందుకే తటపటాయిస్తున్నాను. అవి గంగపాలు కాకుండా ఆర్డర్ వేయించుకు రావాలి. మా మొక్కడి నుండి తేము 500 అని మూలిగింది సీతమ్మ. రేపు మళ్ళా కమిషనర్ గారితో చెప్పి చూస్తాను, 30 బట్టి ఉన్నాడు, వడ్డీ పీకేస్తే వాళ్ళ పీక కోసుకుపోతుందని చెప్తాం అన్నాడు నాయుడు. వెనకపోతే? ప్రశ్నించాడు పోలిగాడు. కొత్త కమిషన్ వచ్చేదాకా ఉందాం అన్నాడు నాయుడు. కోళ్ళు తినే ఓడి పోయి గొర్రెలు తినే ఓడిస్తే? ప్రశ్నించాడు పోలిగాడు. మన దృష్టి ఎలాగుందో, మరోసారి కమిషనర్ గారితో చెప్పి చూస్తాను, తర్వాత ఆలోచిద్దాం అని రామునాయుడు వెళ్ళిపోయాడు. చెప్పేశాడు పోలిగాడు, ఇదంతా రామునాయుడు నాటకమే, పచ్చి మోసము, పచ్చగా ఉన్నాడని పట్టుకున్నాడు, చిరుం వదలగొట్టదలుచుకున్నాడు. రామయ్య, ఇక లాభం లేదు, ఎక్కడ ఏడుస్తాడో ఏడు, 500 ఆడి ముఖాన్ని పారి, ఆ బడ్డీ నిలుపుకో అని సలహా ఇచ్చాడు పోలిగాడు. ఇదంతా రామునాయుడు మోసం అంటావా అని అడిగాడు రామయ్య. తప్పకుండా, తొలి డబ్బు తీసుకెళ్లి తిరిగి ఇచ్చేసినాడు, మనకి నమ్మకం ఉండొద్దా? 500 తినేసి పని చేయకపోతే? అది నిక్కచ్చగా అడిగి 4 ఇద్దాం అన్నాడు.
రామయ్య 500 రామునాయుడికి షరతు మీద ఇచ్చాడు. జంక్షన్లో బడ్డి 10 అడుగులు లోపికి పెట్టుకోవడానికి ఆర్డరు కాగితం కమిషనర్గా దస్కత్తుతో వారు బదిలీ మీద వెళ్ళిపోకుండానే వచ్చేసింది. ఆ తరువాతే కమిషనర్ గారు వెళ్ళిపోయారు. రామయ్య ఇచ్చిన 700 రూపాయలు ఇంట్లో నగదు రూపంలో ఉన్న డబ్బే. అయితే 10 మందికి తెలియకుండా మెల్లో నాను పట్టెడ సీతమ్మ తీసేసి పెట్టు పడేసింది. బంగారం బంగారంలాగా కనపడుతూ 500 ఇచ్చారంటే గూడెం గొళ్ళు అంటుంది. రామయ్య జంతిలోకి బడ్డీ జరుపుకున్నాడు. దానికి 25 రూపాయలు అయింది. ఎల్లమ్మకు మొక్కుకున్నందుకు నమ్ముకున్నందుకు గుడ్డిలో మెల్ల 700కి గాలొచ్చినా గూడెంలో బడ్డీ గూడెంలోనే ఉంది కదా అనుకున్నాడు. రామయ్య ఎల్లమ్మకి వేట వేసి రామునాయుడికి ఇచ్చేశాడు. మళ్ళా బుర్రొంచుకుని కూని రోగాలు తీస్తూ బడ్డీ స్థలంలో మార్పు వచ్చినా అదే బడ్డీ మీద కూర్చుని చుట్టలు చుట్టుకుంటూ అమ్ముకుంటున్నాడు. ఒక్క ఖాతా పోలేదు, బేరం పిసరు తగ్గలేదు. పోలిగాడికి మాత్రం రామునాయుడు మీద కసిపోలేదు, చాలా ఆరాలు తీశాడు. ఇదంతా ఈడి నాటకమేరా, 700లో 10 అయినా గుమాస్తాలకు ఇచ్చాడో లేదో ఈడే కాజేశాడు. వెళ్ళిపోయిన కమిషనర్ గారు దేవుడురా, కానీ లంచం పుచ్చుకోలేదని ఊరంతా కోడే కూర్చున్నది. ఊళ్ళో పెద్ద ఆయన్ని బదిలీ చేయొద్దని కాగితాలు ఎట్టినారట అన్నాడు పోలిగాడు. పోనేరా, పోయిన డబ్బు రాదు, ఆడి పాపాన్ని ఆడేపోతాడు, ఎల్లమ్మ చూస్తున్నది కదా. ఎవరికి ఏ పాపం చేసిన వాళ్ళం కాదు, భగవంతుడి మీద భారం వేసి బతుకుతున్నాము. మీది ఓడి దయ ఉంటే మిద్దె ఇల్లు మేడవుతాడే అన్నారు సీతమ్మ. ఆడికి ముందు ఏడు జరిగినా ముందు మనకి 700 వదిలినాయి, మళ్ళీ ఓటే లక్షలు రావా, అప్పుడు నా కొడుక్కి గూడెమంతా ఎదురు తిరిగి కాజా ఇవ్వాలి అన్నాడు పోలిగాడు. వార్డులో 2 విధాలుగా చెప్పుకుంటున్నారు. లంచం పుచ్చుకున్న రామునాయుడితో చెప్పిన పని అవుతుంది అనే మాటే పైకి వచ్చింది. వార్డులో చాలామంది గృహస్థులకి మున్సిపాలిటీతో అది వరకు లేని తగాదాలు తలెత్తడం, రామునాయుడు మధ్యపడడం, 4 డబ్బులు పుచ్చుకోవడం నిజమే. కొత్తగా కొంపలు కట్టుకున్న, పాకేసిన, ఇల్లు మరమ్మత్తు చేసిన ఇంత అంతా అని పుచ్చుకోవడం, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూస్తూ ఉండడం ఉన్నది. అయితే ఏమంటారు అంటే, వాడికి జీతమా పెత్తమా, ఆ పాడు చూసుకోకపోతే ఆడి దినం ఎలాగెళ్తుంది అంటారు. ఊరికే ఎవరు ఇవ్వరు కదా, ఉపకారం చేస్తే కాస్త పుచ్చుకోవడంలో తప్పేముంది అని అంటారు. రామయ్య బడ్డీ పూర్తిగా పీకించేస్తే వాడి బతికేంగాను అనే ప్రశ్న వస్తుంది. ఉపకారం చేసినా చేశారనరు కొందరు, తినేశాడు అంటారు. ఎంత తాను తిన్నాడు, దూతల కంత ఇచ్చాడు అనేది ఆరా తీయరు. అయితే రామునాయుడు కౌన్సిలర్ అయిన దగ్గర నుండి ఘనంగా వదుగుతున్నాడు, జోరుగా ఖర్చు పెడుతున్నాడు. ఉపకారస్తుడు అంటున్నారు, అపకారస్తుడు అంటున్నారు, ఇది ఉపకారమా అపకారమా? కొత్త కమిషనర్ గారు వచ్చిన కొద్ది రోజులకి రామునాయుడు పని కట్టుకుని రామయ్య ఇంటికి వచ్చాడు. దద్దా, కొత్త కమిషనర్ గారు వచ్చారు, నువ్వు కాగితం పెడితే నీ బడ్డీని మామూలు చోటికి జంక్షన్కి మార్చివచ్చు, పెడతావా అని అడిగాడు. మళ్ళీ మార్పా, ఒక తూరి మార్చినందుకు 25 రూపాయలు అయినాయి, ఏమో చూసుకో, ఇప్పుడు మార్చుకోవచ్చు, జంక్షను ఆలోచించుకో, కానీ ఒక్కటి ఉంది, నీకు 200 ఖర్చు అవుతుంది అని కూడా నాయుడు చెప్పాడు. అమ్మో, ఇప్పటికే అప్పుల పైన అయినాము అన్నాడు రామయ్య. నీ ఇష్టం దద్దా, నీకు చెప్పాలి కదా చెప్పాను, ఆలోచించుకో, వారం నాడు చెప్పు అన్నాడు. సీతమ్మ ఒప్పుకోలేదు. పోలిగాడు జంక్షన్కి వెళ్ళడం మంచిదన్నాడు. 200 లంచం అనేసరికి వద్దురా అనేశాడు. శనివారం రామ మందిరంలో అంతా భజనకి సిద్ధంగా ఉండగా రామునాయుడు వచ్చి దద్దా ఆలోచించావా అని అడిగాడు. మళ్ళా ఎందుకు, ఇప్పుడు నాకే లోటు లేదు అన్నాడు రామయ్య. జంక్షన్లో బడ్డీ చిరకాలం నుంచి ఉన్నావు, అవకాశంగా ఉంది, నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి అన్నాడు నాయుడు. 10 మందిలో చెప్పాడు. వద్దు నాయుడు, నాని మరి కదలు లేను, ఏదో అయినాక మీ మధ్య బతకనియండి చాలు అన్నాడు రామయ్య. వారం తిరగకుండా జంక్షన్లో కాలవ మలుపు మీద 10 అడుగుల పొడుగున బ్రహ్మాండమైన బడ్డీ తెచ్చి అమర్చేశారు. ఎత్తుకాళ్ళ మీద 8 అడుగుల ఎత్తున లేచింది. పక్క నుంచి తలుపులు, వెనక్కి కిటికీలు ఉన్నాయి. అందమైన పెయింట్ వేసి పెద్ద పట్నాల పద్ధతిలో బడ్డీ తయారైంది. పెద్ద సిగరెట్టు పెట్టెలు, బీడీ కట్టలు, సోడాబుడ్లు, కలర్లు, రంగురంగుల గాజు జాడీలు, ఒకటేమిటి అన్ని సామాన్లు అందంగా అమర్చి ముందుకి పొడుగ్గా ట్యూబ్లైట్ బిగించారు. బడ్డీ రామునాయుడు మేనల్లుడి పేర నమోదైంది. సరిగ్గా రామయ్య పూర్వం బడ్డీ ఉన్న చోట్లోనే పెట్టారు. రామయ్య పని అయిపోయింది. వాడి బడ్డీ గొంతులో 4 అడుగులు ఎత్తున వికృత రూపాన్ని పొందింది. సాయంకాలం చీకటైందంటే రామునాయుడు బడ్డీ ట్యూబ్లైట్తో గూడెం జంతి, 3 రోడ్ల జంక్షను పట్ట పగలైపోతున్నది. అక్కడ బెంచీలు కుర్చీలు వేసేసి రామునాయుడు కూర్చుంటున్నాడు. ఎంతోమంది వచ్చి కూర్చుని
తప్పాలు కొడుతున్నారు. రామునాయుడికి కిల్లి బడ్డీకి జనం వచ్చిపోతూ ఉండడం వెంటనే ప్రారంభమైంది. ఆ బడ్డీలో నాటుసారామకం ఉంది. ప్రజలకి తాగుడు కావాలి, విరగబడి వస్తున్నారు. అక్కడ ధైర్యంగా తాగొచ్చు, బోర విరుచుకు వెళ్ళొచ్చు. అది రామునాయుడి దుకాణం, అక్కడ ఏ భయం లేదు. రామునాయుడి బడ్డీతో గూడెంకి ఎక్కడ లేని కళ వచ్చింది. పట్టణానికి 7 మైళ్ళ దూరంలో పాలెం ఉంది. రోడ్డువార గ్రామం. రామయ్య బడ్డీ ఎత్తేశాడు. పాలెం రోడ్డువార దాన్ని నిలబెట్టాడు. అది వాడి అత్తవారి గ్రామం. ఇది వరకు సంపాదించిన డబ్బుతో చిన్న మడిచెక్క అక్కడ కొనుక్కున్నాడు. అక్కడికి వలసపోయాడు. అక్కడ బడ్డీ నిలబెట్టి ఎల్లమ్మకి కోడిపిల్లను మొక్కు చెల్లించాడు. ఎల్లమ్మ పట్టణం నుంచి కలిపి పాలెంకి ఎందుకు పంపించిందో ఆ తల్లి మీద భారం వేసే రామయ్య అక్కడికి పోయాడు. ఎల్లమ్మ రామయ్య ఇలవేలుపు రెండు విధాలు అంటున్నారు. రామునాయుడు మొదటి నుంచి ప్లాన్ వేసి రామయ్యని జంక్షన్ నుంచి గెంటేశాడని కొందరు. అదేం కాదు, రామయ్యదే పొరపాటు. తెలుగు తక్కువ ఉండా కొడుకు జంక్షన్లో తిరిగి ఇప్పిస్తాను వెళ్ళు దద్దా అంటే వెళ్ళాడా అంటారు కొందరు. రెండు విధాలు అంటున్నారు. రామయ్య ఇంట్లో ఎవరికి ఈ మధ్య ఎల్లమ్మ పోరడం లేదు. ఊనడం ఉంటేనా, ఎల్లమ్మ నిజం చెప్పేసేది. ఇది జంక్షన్లో బడ్డీ అనే కథ. ఈ కథ 1969 సంవత్సరం డిసెంబర్ మాసంలో జ్యోతి మాసపత్రికలో తొలిసారిగా అచ్చయింది.